మీకు సమాధానాన్ని ఇచ్చే 30 బైబిల్ వాక్యాలు. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికీ తోడైయుండును గాక. తెస్సలోనికయలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. కొలసీలకు రాసిన 3వ అధ్యాయము 15వ వచనము. శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరువనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. గలతీలకు రాసిన 5వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయము 14వ వచనము. దేనిని గూర్చియు చింతపడకుడి, గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము 12వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును, మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. తెస్సలోనికయలకు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. యాకోబు రాసిన 3వ అధ్యాయము 18వ వచనము. కీడు కల్పించువారి హృదయములో మోసము కలదు. సమాధానపరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు
సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతకి దాన్ని వెంటాడవలెను. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరుచువారి సంతతి నిలుచునుగాని, ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 37వ వచనము 38వ వచనము. యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. కీడుకు ప్రతికీడెవనికినీ చేయవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమీలకు రాసిన 12వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనము వరకు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనము. ఏలేనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతిగల వానిగా కాపాడుదువు. ఏలేనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనము. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము?
అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరుచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని గోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. యాకోబు రాసిన పత్రిక 2:14 నుండి 24 వరకు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలి అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మత్తయి సువార్త 11:28 నుండి 30 వరకు. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యోహాను సువార్త 16:33. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 14:17. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. కొరంతీయులకు రాసిన 1:14:33. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమీలకు రాసిన 15:13.